వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో రాజస్థాన్కు చెందిన ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ నిరుపేద కూలీలను బలి తీసుకుంది. తెల్లవారుజామునే కూలీ కోసం ఆటోలో వెళ్తున్న ఆరుగురు కూలీల ప్రాణాల్ని లారీ మృత్యువు రూపంలో కబలించింది. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు రాజస్థాన్కు చెందిన చెట్లపై తేనె తీసి విక్రయించే కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఘటనలో వరంగల్కు చెందిన ఆటో డ్రైవర్ భట్టు శ్రీనివాస్ సైతం ప్రాణాలు వదిలాడు. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రాజస్థాన్కు చెందిన లారీ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. అతివేగంతో రాంగ్ రూట్లోకి దూసుకొచ్చిన లారీ ఆటోను కొంత దూరం పాటు ఈడ్చుకెళ్లినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో రికార్డైంది. దీంతో ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో నుజ్జునుజ్జుగా మారింది. మృతదేహాలను బయటకు తీసేందుకు గ్రామస్తులు 2 గంటల పాటు శ్రమించారు. 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వర్ధనపేట ఆసుపత్రిలో ఎంజీఎం ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. తీవ్ర గాయాల పాలైన మరో వ్యక్తి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేను మా షాప్ ముందర కూర్చున్నా, ధామాన్ సపోర్ట్ రాగానే నేను చూసే వరకు ఆ ఆటోల నుంచి ప్యాసింజర్లు అందరు పడిపోయిల్లు. అక్కడికక్కడే 3 స్పాట్ గా చనిపోయిల్లు. తర్వాత ఆ లారీ మళ్ళీ వెనక ముందటి నుంచే వెనక పోయింది. వారిని ఆపినాము. తర్వాత వాళ్ళని చూస్తే ఉన్నది అందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ లారీ వాన్ తప్పు వాడు కొనుకుపాటు వచ్చినట్టుంది, వచ్చి సైడ్ కొచ్చి మొత్తం డైరెక్ట్ కొట్టేసిండు బండిని, ఎదురు బండిని. ఏముంది సార్, 11-12 అయిందంటే నిద్ర పోకుండా నడుపుతాండ్రు. ఆ పొద్దున ఎంతో మంది డ్యూటీలకు ఇటు అటు వెళ్లే వాళ్లకు గుద్దుతాండ్రు. కొన్ని కొన్ని కుటుంబాలు ఆగమైపోతాయి మొత్తం. ఇవాళ 7 కుటుంబాలు రోడ్డున పడ్డట్టు పిల్లలు. ఆ మాకు స్కూల్ పిల్లల ఆటోలు కూడా స్కూల్ పిల్లల ఆటోలు తగితే పరిస్థితి ఏంది సార్? అందుకనే లారీలు 11 అయిందంటే ఊర్లోకి రానియకుండా బ్యాన్ చేయాలని కోరుకుంటాను. ప్రమాదం విషయం తెలుసుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఘటనా స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. లారీ అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. రోడ్డుకి వచ్చేసి ఆటోని డాష్ ఇవ్వడంతో అక్కడ స్పాట్ లో 3 చనిపోవడం, తర్వాత మరి ఇంకొక 3 అంటే టోటల్ గా 6 చనిపోవడం జరిగింది, ఇంక్లూడింగ్ డ్రైవర్. సో దీంట్లో దర్యాప్తు అంతా కూడా చేస్తున్నాము. ఇంకా వేరే అతను రాత్రి అతను ఎలా ఉంది, అతను నిద్రపోయాడా లేదా, ఇంకా ఎట్లా ఎన్ని పరిస్థితులు అన్నింటినీ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకుంటాం. తీసుకుని తప్పకుండా దీంట్లో డ్రైవర్ని సంబంధించిన వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ కూడా పబ్లిక్ మూవ్మెంట్ ఉండటము ఇవన్నీ కూడా దీంతో కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సో నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళతో డిస్కస్ చేసి దీనికి సంబంధించిన ఏమన్నా రోడ్ ఇంజనీరింగ్ మార్పులు ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటే కూడా దాన్ని కూడా మేము తీసుకొని చేస్తాం. ఓకే. జాతీయ రహదారి కావడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.